Hello and welcome back to our channel. Ivalti recipe vachesi chepalapulusu. Okkoka oorlo okkoka vidhanga chestuntuntaru ee chepalapulusu. Ippudu nenu choopisthunna ee chepalapulusu kuda andulo okati. Ee chepalapulusu taste chaala baaguntundi. Oka sari tappakunda try cheyandi. Inka recipe start cheseddam. Munduga kadaayilo 4 to 5 tablespoons varaku oil heat cheskovali. Chepalapulusu ki ee maatram oil lekapothe taste assalu baagundadandi. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడే ఇందులోనే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసి ఆనియన్స్ని ఒక 2 to 3 minutes పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ రుచికి సరిపడా తీసుకోండి. నేను ఇక్కడ పచ్చికారాన్ని వాడుతున్నాను కాబట్టి నాకు 3 టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ కారం బాగా ఘాటుగా ఉంది కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ నాకు కరెక్ట్గా సరిపోతుంది. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని టొమాటో బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ టొమాటోస్ బాగా చక్కగా కుక్ అయిపోయాయి, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని నానబెట్టి ఇలా చింతపండు రసాన్ని తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 100 ml వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి చింతపండు రసాన్ని బాగా తెరలనివ్వండి. చూస్తున్నారుగా, ఇలా చింతపండు రసం బాగా తెరులుతున్నప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో సర్దుకోవాలండి. నేను ఇక్కడ బొచ్చు చేపలు తీసుకున్నాను, సుమారు 1 కేజీ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా పులుసులో వేసేసుకోవాలి. చేప ముక్కలన్నీ కూడా ఒకసారి సర్దుకున్న తర్వాత గరిట అస్సలు పెట్టకూడదండి. గరిట అస్సలు పెట్టకుండా కడాయిని ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుతూ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చేపల పులుసుని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. ఈ చేపల పులుసు ఉడికేలోపు మనం ఫైనల్గా వేయాల్సిన మసాలాను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు, ఇంకా 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసి వీటన్నిటిని కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారుగా, ఇలా ఇవన్నీ కూడా చక్కగా దోరగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చేపల పులుసు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని గరిట అస్సలు పెట్టకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. గరిట అస్సలు పెట్టకూడదండి. చేపల పులుసు ఒక్కసారి ఉడికిన తర్వాత గరిట పెట్టారంటే ముక్క మొత్తం విరిగిపోతుంది. మీకు గనక చేప ముక్క కరెక్ట్గా ఉడికిందో లేదో అనే డౌట్ గనక ఉంటే ఇలా సైడ్ నుంచి ఒక ముక్కను తీసి ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుందండి చేప ముక్క ఉడికిందో లేదో. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకుంటే వేడివేడిగా చేపల కూర రెడీ అండి. ఈ చేపల కూర చేసిన రోజు కన్నా మరుసటి రోజుకి టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టము. మరి మీకు ఎలా ఇష్టమో కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.